బిచ్చగాడు 100 డేస్ ఆడింది. బిచ్చగాడు ఇస్ సూపర్ సూపర్ 100 డేస్ సెంటిమెంటల్ మూవీ. తర్వాత 100 డేస్ 100 మూవీ బిచ్చగాడు చాలా బాగా మంచి మూవీ. అండ్ జయసింహ 100 డేస్ ఆడింది కొన్ని ఏరియాల్లో మనకి. మంచి మూవీ జయసింహ. ఇస్ ఆల్సో వెరీ గుడ్ మూవీ. సో అంటే ఇప్పటికీ ఆడుతూ ఉంటాయి, టైం పడుతుంది. సల్మాన్ ఖాన్ మూవీ ఎన్ని రోజులు ఆడింది, హిందీ తెలుగు అంటే ఆ స్క్రీన్ మీద అంటే అంటే ఏదో హార్ట్ టచింగ్ అవ్వాలి మూవీ. అదే లేండి, హార్ట్ టచింగ్ అవ్వాలి మూవీ. ఇంకొకటి 100 రోజులు ఉంచాలి మూవీని. ఇప్పుడు అన్ని రోజులు ఉంచట్లేదు కదా మీకు, 1 వీక్ టూ వీక్స్ లో మీకు మూవీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక వీక్ లో 10 మూవీస్ రిలీజ్ అయ్యింటే నెక్స్ట్ వీక్ కి మరో 18 మూవీస్ రెడీగా ఉంటున్నాయి. అండ్ మీకు ఉంటుంది ఆ టెన్షన్ అంటే ఈ వీక్ లో 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకోండి, వాటి సెన్సార్ చూడాలి. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక పెద్ద హీరోదైతే ఇప్పుడు ఈ జనవరి లో స్టార్ట్ చేస్తే మేము డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని డేట్ తో సహా చెప్పేస్తున్నారు. సినిమా తీయక ముందే డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది పెద్ద హీరోదైతే. దసరాకు వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేది. సో అలా వస్తున్నప్పుడు సెన్సార్ బోర్డ్కి ఎప్పుడు వస్తుంది అసలు ఆ సినిమా? సెన్సార్ బోర్డుకి ఎప్పుడు వస్తుంది అంటే మూవీ వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటారు, అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఇచ్చి డిడి కడతారు సెన్సార్ కోసం అని. కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ లో అదే మామూలుగా దానికి ఒక నెంబర్ అంటూ వస్తుంది అనమాట, ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతూ ఈ సెన్సార్ చేయబడుతుందని ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో సెన్సార్ చేస్తారు. మీకు ఆ టెన్షన్ ఏమైనా ఉంటుందో ఏమో, రిలీజ్ తక్కువ రోజుల ముందు ఇస్తే గనక ఎన్ని రోజుల ముందు? ఒక్కొక్కసారి అంటే యాక్చువల్ గా రూల్ ప్రకారం అయితే 20 డేస్ అండి, కానీ ఎవరు రూల్ ప్రకారం వెళ్ళరు. ఎప్పుడు సినిమా కంప్లీట్ అవుతుందో అప్పుడు గబగబా రిలీజ్ కి. పెద్ద సినిమా లేదనుకోండి, చిన్న సినిమా వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు వేసేద్దాం లే అని చెప్పేసి సెన్సార్ దగ్గరకు వచ్చి పడిపోతారు. అవును, పడిపోయి ఏమండి నా సినిమా నాకు థియేటర్ అండి, 18th నాకు రిలీజ్ అండి, ఇప్పుడు చెయ్యండి అంటే వెంటనే వెళ్ళంటారు, రావాలండి 18 సినిమాలు ఉన్నాయమ్మా, నీ లైన్ లో రా, నీ లైన్ లో అవుతుందంటే లేదు లేదండి నాకు ఫస్ట్ చేయండి, నాకు సినిమాకి థియేటర్ దొరికింది. అట్లా క్లాష్ అనేది ఎప్పుడు ఉంటుంది. అడకత్తర్లో పోక చెక్కలాగా సెన్సార్ కి ఎప్పుడు కూడా ఇటు అటు పడుతూనే ఉంటాయి. అండ్ అలాగే పెద్ద హీరో సినిమాలని ఒకలాగా చిన్న సినిమాలను ఒకలా అలా ఏమైనా చూడడం ఉంటుందో, లేకపోతే సినిమా సినిమాలాగే చూసి సినిమాలాగే కట్స్ ఇస్తారా? అంటే పెద్ద హీరో సినిమాల్లో ఏంటంటే మీరు ఎక్కువ కట్ చేస్తారు అనుకోండి, ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు కదా, అయ్యో ఇక్కడ ఉండాలి సీన్ వెళ్ళిపోయిందని. చిన్న హీరో అంటే పెద్ద పట్టించుకోరేమో. సో అలాంటిది ఏమన్నా అది కూడా మైండ్ లో పెట్టుకుని సెన్సార్ కట్ చేయడం, అంటే సెన్సార్ కి వచ్చినప్పుడు ఆ సినిమా మీరు కట్ చేయడం అనేది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటుందా? ఇప్పుడు పెద్ద సెలబ్రిటీతో ఒకలాగా చిన్న సెలబ్రిటీతో ఒకలాగా మీరు ఉంటారా చెప్పండి. అక్కడ కూడా లేదు. సినిమా కథకి యాప్ట్ ఉన్న సీన్ అయితే 99% సెన్సార్ వాళ్ళేనా, ఎందుకంటే నాలంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, అందులో వండుకుంటూ ఉంటారు కదా, కమిటీలో ఉంటారు కదా, అబ్బా వద్దులే ఈ సినిమా తిని ఈ సినిమా ఈ సీన్ తీసేస్తే ఆ సినిమా మొత్తం పాడైపోతుంది తీయకూడదు. కాకపోతే ఒక అభిమానం అనేది ఉంటది ఇన్నర్ గా, అది ఐ విల్ టెల్ యూ. సపోజ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫేవరెట్ ఆఫ్ మహేష్ బాబు అనుకున్నాను అనుకో, మహేష్ బాబు సినిమా కదా ఈ సీన్ తీస్తే ఏమైనా అవుతుందేమో అని ఇన్నర్ గా కొంచెం పని చేస్తూ ఉండొచ్చు మనకి ఫేవరిజం. అంతేగాని యాజ్ ఎ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా 99% పీపుల్ దే ట్రీట్ ఆల్ ద మూవీస్ ఈక్వలీ, ఆల్ ఎవ్రీథింగ్ తెలిసి దట్ ఇంకా చిన్న సినిమాకే అమ్మో పాపం లేవాలి, లెంగ్త్ తగ్గిపోతుందేమో, ఈ లెంగ్త్ తగ్గిపోతే మళ్ళీ వాళ్ళు అక్కడ తెచ్చి మళ్ళీ ఇంకో సీన్ ఇంటరప్ట్ మళ్ళీ అందులో ఇంట్రడ్యూస్ పెట్టాలి అలా అనుకుని కొంచెం ఇంకా బాగా చేయడం చూస్తాం. పెద్ద హీరోది అంటే కూడా అంటే కొంచెం సాంగ్స్ లో వాటిల్లోనే ఎక్స్పోజింగ్ ఏదైనా ఉంటే ఆ సాంగ్ బిట్ మొత్తం అంతా కంటిన్యూటీ పోతుంది కాబట్టి కొంచెం బ్లర్ అయ్యడం అట్లాంటి ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఆ బ్లర్స్ అన్ని తీసేశారనమాట. ఎందుకని అసలు అవన్నీ తీసేయడానికి? అంటే అది డిస్టర్బెన్స్ అయిపోతుంది అనమాట, అందుకని చెప్పి ఆ బ్లర్ వేసి మళ్ళీ ఆ బ్లర్ అని అక్కడ తీసేస్తే థియేటర్ లో మళ్ళీ ఆ సీన్ వచ్చేస్తుంది కాబట్టి అది కట్ చేయడం అలా అలా ఉంటుంది. అంతే గమనించి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఆ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఏమైనా నేను అత్తారింటికి దారింది సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యనమాట. ఎంత మంచి సినిమా, మేము క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది అనమాట. అప్పుడు అయినా ఏమో డైరెక్టర్ గారు వచ్చి అన్నారు, త్రివిక్రమ్ గారు అన్నారు, మేడం ధనలక్ష్మి గారిని దృష్టిలో పెట్టుకొని మేడం మీరు కట్ చేస్తారని మేము వ్యాంప్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ మాకు యూ సర్టిఫికేట్ రిమెంబర్ ద
నాట్ వెరీ వెల్ అనమాట, రియల్లీ ఇట్స్ సో ఫ్యాంటాస్టిక్ అనమాట. అందుకనే అక్కడ మంజు ఎవరో ఉంటది కదా, ఆమె డాన్స్ ఇస్తుంది కదా, ఆమె కూడా ఫుల్ హ్యాండ్స్ వేసామండి చూడండి, మీకు కాస్ట్యూమ్స్ కూడా మేము చూసుకుందాం మీరు ఎక్కడ కట్ చేస్తారు అని చెప్తే, అయితే సెన్సార్ గురించి ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా మీ గురించి ఆలోచించే బిజినెస్ మ్యాన్ లో అన్ని, లైక్ మీరు బీప్ వేయకుండానే ఆయనే మహేష్ బాబు గారు ఎలాంటి ఏం చేసిన పూరి జగన్నాథ్ దాంట్లో మాస్ మసాలా ఉంటదండి, పూరి జగన్నాథ్ వదిలిపెట్టడు వదిలిపెట్టరు. ఆయన కూడా ఒక ఆ బిజినెస్ మ్యాన్ సినిమా అప్పుడు కూడా సెన్సార్ కట్ చేయడానికి లేకుండా ఆయన బయటకి మాట రాకుండా అంత ఎక్స్ప్రెషన్ తో ఆయన ఒక, అంటే హీఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అట్ ద సేమ్ టైం, అంటే ప్రొడ్యూసర్ కి ఒక 45 days 60 days అండ్ టైం చెప్తే 60 days లో మూవీ కంప్లీట్ చేసేటువంటి డైరెక్టర్. అతనికి ఆ మధ్య ఆ విధంగా ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి ఆయన సపోర్టింగ్ గా ఛానల్స్ లో మాట్లాడాను అనమాట.